ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మనతో ఉన్నటువంటి సహోదరుడు సహోదరి క్రీస్తును ఎరిగిన తర్వాత ఆశీర్వాదక పేరు మార్చుకున్నారు. అంతకుముందు క్రీస్తుని ఎరగక ముందు తమ్ముడి పేరు శ్రీనివాస్, అలాగే చెల్లి పేరు సుభద్ర శశి. వీరిది చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. వీరికి తల్లిదండ్రులు లేరు, కేవలం వీరిద్దరే ఉంటారు. మరొక విషయం ఏంటంటే తమ్ముడికి థైరాయిడ్ క్యాన్సర్, అలాగే వీరు అన్య జనాంగం నుంచి రక్షించబడ్డారు. వీరు బంధువులచే వెలివేయబడి ఒంటరిగా కేవలం క్రీస్తుపై ఆధారపడి వారి యొక్క జీవన విధానాన్ని, వారి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారితో వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని, వారి విశ్వాసంలో ఏ విధంగా ముందుకు వెళుతున్నారు వారి సాక్ష్యాన్ని వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకున్నాం. తమ్ముడు వందనాలు. అమ్మ వందనాలు నాన్న, చాలా సంతోషం తమ్ముడు. మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను, కానీ ఈరోజు దేవుడు ఈ విధంగా కృప చూపించారు. అయితే మొట్టమొదటగా క్రీస్తుని ఎరుగక ముందు అమ్మ నాన్నగారు క్రైస్తవులా లేకపోతే వాళ్ళు కూడా తర్వాత తెలుసుకున్నారా ఈ విషయాలన్నీ చెప్పండి. యాక్చువల్గా మమ్మీ డాడీ నా గురించి చెప్పాలన్నప్పుడు మమ్మీ డాడీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కొంచెం. అమ్మకి 15 ఏట, నాన్నగారికి 18 ఏట మ్యారేజ్ జరిగింది. హిందూ పద్ధతిలోనే జరిగింది. 9 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. ఇంచుమించు పిల్లలు పుట్టరని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. తన డబ్బు సౌండ్ వినిపిస్తే అసలు కంట్రోల్ చేయలేకుండా ఉండేవాళ్ళు అనమాట. అంత బీభత్సంగా తను ఉండేది. అయితే ఆ టైమింగ్స్ లోని తనకి పిల్లలంటే చాలా ఇష్టం. అప్పుడు మా ఇంటి పక్క ఒక ఆంటీ, మాకు దూర బంధువు ఆవిడ, ఈవినింగ్ టైమ్స్ వీళ్ళు అరుగుల దగ్గర కూర్చునేటప్పుడు ఆర్ఆర్కే ముత్తి గారు రేడియో వాక్యం వింటూ ఉండేవారు అనమాట. అప్పుడు తను చెప్పింది, మా మమ్మీ పేరు కృష్ణవేణి, కృష్ణవేణి దేవుడు నమ్ముకో, పిల్లల్ని ఇస్తాడు, సారాకు కూడా అలాగే ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడని చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేయవద్దని, నేను ఏం చేస్తాను కుటుంబంలో ఉన్నానికి అది ఇలా చెప్తా ఉండేది అనమాట. మా మమ్మీకి పిల్లలు ఇష్టం చూసి ఆవిడ ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేది కృష్ణవేణికి ఒక పిల్లవాడిని. మరి అలా 9 సంవత్సరాలకి నేను పుట్టడం, నా పేరు శ్రీనివాసరావు అని మా తాతగారు పెట్టడం జరిగింది అనమాట. ఆ 9 సంవత్సరాలు ఆవిడ ప్రార్థన చేస్తానే ఉంది. తర్వాత 15 సంవత్సరాలు కంటిన్యూ అవుతానే ఉంది, బాగానే ఉంది. మమ్మీ నేను మమ్మీ ఏం చెప్తుందో అదే వినడం, చక్కగా ముందుకు కొనసాగుతూనే ఉంది. ఏదో తెలియని ఒంటరితనం, బయట ఒకటి లోపల ఒకటి జీవితం, ఇవన్నీ నా లోపల నెమ్మదిగా ఏదో తెలియని వెల్త్గా మొదలవుతున్న టైంలో 15 ఏట నాకు 2008 సంవత్సరంలో ఉల్లాసంగా ఉత్సాహంగానే పాంప్లెట్ నా దగ్గరికి వచ్చింది అనమాట. సినిమా అప్పుడే రిలీజ్ అయిన మూవీ కదా, ఏదైనా సినిమా యాక్టర్లు వస్తారేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఇక్కడ సినిమా యాక్టర్లు ఎవరు లేరు, ఆశ్చర్యమైన ప్రేమ ఇవన్నీ పాడుతున్నారు. సరేలే అని కూర్చున్నాను, ఇంకా పరలోకం దేవుడి విషయాలన్నీ చెప్తున్నారు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చివరిలో మీకోసం ప్రార్థన చేస్తానన్నప్పుడు నా కాంటాక్ట్ ఇచ్చి వచ్చాను. ఆ తర్వాత అన్న వాళ్ళు ఫాలోఅప్ చేయడం, ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం, ఒక క్యాంప్ జరుగుతుందనంటాం. ఆ క్యాంప్కి నేను వెళ్ళిన తర్వాత చాలా విషయాలు వింటూ ఉన్నాను, కానీ నార్మల్గానే ఉండేది అనమాట. 13వ తారీఖున 2008వ సంవత్సరంలో ఈవినింగ్ ఒక అంకుల్ వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు రక్షించబడ్డావు అని అడిగాడు. మేము చాలా అప్పర్ క్యాస్ట్ అలాంటివి మాకు తెలియదు, అంటే అప్పటి వరకు నాకు క్రైస్తవ్యం అనేది ఒక వర్గానికి చెందింది అన్నట్లుగా నా చిన్నప్పటి నుంచి బేసం పడిపోయింది. సో అలా అనడం బట్టి నాకు అలా అనిపించింది. మా సంభాషణ అలా ముందుకు నడుస్తూ ఉండగా దేవుడు మాట్లాడతాడు అనే దగ్గర ఆగింది అనమాట. అంకుల్, 21వ సెంచరీలో దేవుడు మాట్లాడడం ఏంటి మనుషులతోటి, అది ఇంపాసిబుల్ థింక్ అన్నప్పుడు, నీతో కూడా మాట్లాడతాడు నువ్వు అడుగుతాను అన్నప్పుడు, ఆ 13వ తారీఖున 2008వ సంవత్సరంలో నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడని. అప్పుడు ఆ రోజు రాత్రి ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, తప్పిపోయిన కుమారుడు ద్వారా నా పాప జీవితం కోసం మాట్లాడాడు. ఆయన ఎలాగో సిలువలో నా కోసం బలియాగం అయ్యాడు. యేసు ప్రభుని కలిగి ఉన్న జీవితం ఎంత అర్థవంతంగా ఉంటుందని నాకు అర్థమైనప్పుడు ఆ క్షణాన్ని నా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు దేవుడిగా నా హృదయాలకు ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం తమ్ముడు. అయితే అప్పటికి అమ్మ నాన్నగారు క్రీస్తుని అంగీకరించారా? లేదు. అప్పటికి అమ్మకి యేసుప్రభు అంటే గౌరవం ఉండేది, అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థనలు చేయించుకోవటం అలా ఉండేది, కానీ అప్పటికి ఆమె పూర్తిగా యేసుప్రభుని హృదయంలోకి ఆహ్వానించడం జరగలేదు. నాన్నగారు కూడా ఏం అసలు చర్చ్కి రావడం అలాంటిది ఏమి ఉండేది కాదనమాట. అలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎర్లీ డేస్లో చాలా కష్టమయ్యేది, ఎందుకంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు వాక్యం చదవాలని నాకు చెప్పినప్పుడు చాలా డిఫికల్ట్ అనిపించేది. గిడియన్స్ బైబిల్ నేను టక్కలో పెట్టుకొని తెచ్చుకున్నాను, టెక్స్ట్ బుక్లో పెట్టుకొని చదవడం నేర్చుకున్నాను. నాన్నగారు లారీ ఫీల్డ్లో పనిచేయడాన్ని బట్టి నెలకు ఒకసారి వచ్చేవారు, పెద్ద ఇబ్బంది వచ్చేది కదా. తర్వాత అమ్మకి విషయం చెప్పిన తర్వాత ఆమె స్వేచ్ఛగా ఒప్పుకుంది నేను బైబిల్ చదవడానికి. 2011వ సంవత్సరంలో ఆమె యేసుప్రభుని సొంతడిగా అంగీకరించింది, బాప్తిసం తీసుకొని చర్చ్ బయటకు వచ్చి చర్చ్కి రావడం మాతో పాటు మొదలు పెట్టారు. నాన్నగారు ఈ విషయంలో ఏమైనా అభ్యంతరం పెట్టేవారా? అంటే కొంచెం ఇబ్బందులు వస్తానే ఉండేవి. మమ్మీ ఇంటికి పెద్ద కోళ్ళు అవ్వడాన్ని బట్టి, నేను ఇంటికి పెద్ద మనవని అవ్వడాన్ని బట్టి పిల్లోడు ఏదో చేస్తే కొంచెం మనం మందలించాలి తప్పించి ఏంటి అన్నట్లు కొంత వ్యతిరేకమైన స్వభావం వచ్చేది. మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా, మీకు ఏమైనా వస్తాయా,
ఏంటి ఇలాగా అని కొంచెం నెగిటివిటీ వచ్చేది. అయితే అమ్మ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు తమ్ముడు? యాక్చువల్గా మమ్మీ 2018 చనిపోయారు. మమ్మీ జూన్ 1వ తారీఖున చనిపోయారు. యాక్చువల్గా 2017 నేను విజయవాడలో చదువుకుంటున్నప్పుడు ఆమె కాళ్ళు పొంగుతున్నాయని మేము జస్ట్ హాస్పిటల్ చెకప్కి వెళ్ళినప్పుడు కిడ్నీ నుంచి ప్రోటీనోరియా లీక్ అవుతుందని చెప్పారు. మెడిసిన్స్ తీసుకున్నారు, చక్కగా రికవర్ అయిపోయారు, అంతా అయిపోయింది. బాగుందనే టైంకి వామిటింగ్స్లో వచ్చి అడ్మిట్ చేసాం హాస్పిటల్లో. ఆమె అలాగా 2 జూలై జూన్ 1వ తారీఖున ఆమె చనిపోవడం జరిగింది హార్ట్అటాక్ తోటి. హార్ట్అటాక్. నాన్నగారు తమ్ముడు? నాన్నగారు 2021 చనిపోయారు. అయితే నాన్నగారు చనిపోయారు అన్నారు కదా, నాన్నగారు దేవుని తెలుసుకునే చనిపోయారా లేకపోతే రక్షించబడ్డారు లేదా తమ్ముడు? యాక్చువల్గా మమ్మీ చనిపోయిన తర్వాత నాకు ఒక టార్గెట్ ఏంటంటే 10 రోజులకు ముందు నేను నా ఫ్రెండ్ కలిపి ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ తన నెలలో మునిగి చనిపోవడం, అదే 10 రోజులకి మమ్మీ చనిపోవడం, వితిన్ 10 డేస్లో ఇది 2 డైలమా నాకు. అదే టైమింగ్లో నా మమ్మీ చనిపోయినప్పుడు నాన్నగారు తీసుకోలేకపోయారు. ఇప్పుడు సంతోషంగానే ఉన్నావా, మతంలోకి లాగేసి అమ్మని చంపేస్తావు కదా అని. అదే టైంలో చెల్లి రియాక్షన్ ఏంటంటే అమ్మని తీసేసుకున్న దేవుడు అసలు దేవుడే లేడని చెప్పారు. నా ఫ్రెండ్స్కి కొంతమంది యేసుప్రభు గురించి అప్పుడప్పుడు చెప్తున్నప్పుడు ఎందుకురా ఇలాంటి దేవుడి కోసం మాకు చెప్తావు, నువ్వు ఏం లాభం పొందావని మాట్లాడుతూ ఉంటారు. మమ్మీ పోయిన తర్వాత నాన్నగారు డింకింగ్ చాలా ఎక్కువైపోయింది అన్నమాట. డ్రింకింగ్ ఓకే. ఉద్యోగానికి వెళ్ళేవారు కాదు, డ్రింకింగ్ చాలా ఎక్కువైపోయింది. చెల్లి కూడా చాలా కేర్లెస్గానే ఉండేది అన్నమాట. అసలు దేవుడి మీద డిపెండ్ అయ్యి ప్రార్థన చేయగా మమ్మీ చనిపోయిన 3 మంత్స్కి తను జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసింది చెల్లి. ఓకే. ఆ తర్వాత నాన్నగారుతో చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ఆయన వల్ల కొంచెం ఫినాన్షియల్గా నేను స్ట్రగుల్ అయ్యాను. ఆయన వల్ల మమ్మీతో మమ్మీ చనిపోవడం వల్ల కూడా నాన్నగారి వల్ల ఫీల్ అవుతా ఉంటాను. యేసుప్రభుని నమ్ముకున్నప్పటికీ నాన్నగారిని గౌరవించేవాడిని కానీ ప్రేమించేవాడిని కాదు. కోవిడ్ వచ్చేసింది, అందరూ ఇళ్ళలు పరిమితం అయిపోయింది. ఒకరోజు ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను, ప్రభా మా నాన్నగారిని గౌరవించగలుగుతున్నాను కానీ ప్రేమించడం నా వల్ల కావట్లేదని. అలా ప్రతిసారి మేము ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే రోజు కూర్చొని కాఫీ తాగే టైంలో ఆయనతో మాట్లాడటం, అలా ఫ్రెండ్స్ అయిపోయాయి అన్నమాట. చాలా బీభత్సమైన డ్రింకర్స్. కరోనాలో అన్నీ బంద్ చేయడాన్ని బట్టి ఆయన కంట్రోల్లో ఉండేవారు అన్నమాట. కొంచెం మాకు చాలా పీస్ఫుల్గా ఉండేది. ఒక్కసారిగా ఆయన కరోనా సడలించేస్తానని అన్నప్పుడు ఈ లాక్డౌన్ చాలా భయపడ్డా అన్నమాట. మా ఇంటి పక్క అంకుల్ రండి బయటకు వెళ్దాం అని అంటే నేను తాగుడు మానేశానండి అన్నాడు. నాకు చాలా షాక్ అన్నమాట ఆ విషయం. 20 సంవత్సరాలు మా అమ్మ వైవాహ జీవితంలో జరగని విషయాలు ఏంటంటే మేమిద్దరం కోవిడ్లో ఇద్దరం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు తను వచ్చి కూర్చున్నారు. అప్పుడు మాకు చాలా అర్థమైన విషయం ఏంటంటే మా నాన్నగారు మారడానికి కారణం, నేను చాలాసార్లు అనేవాడిని ప్రభు మా నాన్నగారిని మార్చి మా నాన్నగారిని మార్చాను, నేను మారాలి బిలేవారుగా, నా ప్రవర్తన మారాలి ఆయన విషయంలో నేను తర్వాత ఆయన చర్చికి రావడం మొదలుపెట్టారు. తర్వాత మేము సెలవులకి తుని వెళ్ళినప్పుడు 25 జూలై తనకి ఎగ్గు ఊపిరి కింద రావడం, హాస్పిటల్లో అడ్మిట్ అయినా మాకు ఎక్కడో చిన్న ఆయాసం వచ్చింది. తనకి ఎగ్గు ఊపిరి వచ్చిన డాక్టర్స్ చెప్పారు బతకరు 24 అవర్స్ అని చెప్పారు. మమ్మీ చనిపోయేప్పటికి 2 ఇయర్స్ కరెక్ట్గా అన్నమాట. మా నాన్నగారు చనిపోతారు అనే బాధ కంటే ఆయన యేసుప్రభుని అంగీకరించకుండా చనిపోతారని బెంగ మా ఇద్దరికి వచ్చేసినప్పుడు మేమిద్దరం ఏం చేసామంటే ఐసీయూలోకి ధైర్యం చేసుకొని వెళ్ళి అప్పటికే ఆయన మాట పడిపోయింది. నాన్నగారు మీకు చిన్న ప్రార్థన చేస్తాం ఆమె అని అంటారంటే అని అన్నారు. మేమిద్దరం ఐసీలో నుంచొని 6 మంత్స్ ఒప్పుకోలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. ఏసు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె అని ఆమె అన్నారు. 6 అవర్స్ చనిపోయారు ఆయన. అమ్మగారు నాన్నగారు చనిపోయారు కదా తమ్ముడు, వారు మీ కొరకు ఏమన్నా కొంత ఆస్తి అని సమకూర్చారా? కొంత ఫినాన్షియల్గా బాగానే ఉండేవాళ్ళు. బిఫోర్ మదర్ చనిపోక ముందు కొంత ప్రాపర్టీ లాస్ అవ్వడాన్ని బట్టి మమ్మీ బ్యాంక్ పెట్టుకోవడానికి రీజన్ అది కూడా అని చెప్తాను. అంటే రిక్త హస్తాలు తప్పించి ఇంకేళ్ళే వాళ్ళిద్దరు చనిపోయాను. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అమ్మగారు నాన్నగారు లేరు, బంధువుల నుంచి కానీ స్నేహితుల ప్రోత్సాహం ఎలా ఉంది, ఎలాగ జరిగింది? అంటే బంధువులు మమ్మీ చనిపోయిన తర్వాత కొంత కాంటాక్ట్లో ఉండేది. నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం మా మీద నెగిటివిటీ వచ్చింది. ఏంటంటే ఏముద్ధరించుకున్నారో యేసుప్రభు నమ్ముకొని వీడు వెళ్ళాడు, అమ్మని మింగేశాడు, ఇలాంటి మాటలు ఏమంట, నాన్నని కూడా మింగేశాడు, ఇంక చెల్లిని కూడా మింగేసి అమెరికాకి వెళ్ళిపోతాడు అన్నట్లు. అంటే ఏదైనా ఫంక్షన్స్కి పిలవడం అలా ఉండేది, కానీ ఇక అంతకంటే మేము ఎలా ఉన్నామనే కన్సర్న్డ్ 2 వైపుల నుంచి మేము చూడలేదు. అమ్మ వైపు నుంచి, నాన్న వైపు నుంచి కూడా. తర్వాత మీ పరిస్థితి అంటే మీరు ఎలాగ నిత్యావసరాలు ఉంటాయి కదా తమ్ముడు, ఇవి ఎలాగ సమకూర్చబడ్డాయి మీకు? అమ్మ నాన్నగారు లేరు, బంధువుల నుంచి ప్రోత్సాహం లేదు, ఇవి ఎలాగ సమకూర్చబడ్డాయి? అంటే అప్పటికే నేను 2019 నేను ఫుల్ టైంకి వచ్చాను. నా లైఫ్ ఫుల్ టైం సేవకు వస్తారు? ఫుల్ టైం సేవకు వచ్చాను. ఓకే. యాక్చువల్గా ఫుల్ టైం సేవకు వచ్చే టైంకి నేను జాబ్ ప్రిపరేషన్ అవుతూ కొంత నేను పార్ట్ టైం కూడా చేస్తూ ఉండేవన్నమాట. సో ఫుల్ టైం సేవ నాకు అస్సలు నచ్చేది కాదు, ఎందుకంటే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి యేసుప్రభు నమ్ముకోవడం వల్ల మా చుట్టాలకి మా ఫ్రెండ్స్కి
కొంచెం సేవ చేసేవాళ్ళు అంటే చులక నా బావ. కాబట్టి నాకు ఎలా ఉండదంటే మంచి ఉద్యోగం చేసి వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళకి నా బ్లెస్సింగ్ చూపించి దేవుడు ఇలా అని చెప్పాలని ఒక థాట్ ఉంటుంది. దేవుడు చాలా రోజులు పెట్టి మాట్లాడుతున్నప్పటికీ బైబిల్ ద్వారా నేను పట్టించుకునేవాడిని కాదు. ఫైనల్గా మమ్మీ చనిపోయిన తర్వాత నాన్నగారు ఇంకా చనిపోక ముందు దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడంటే ఇంక నేను నో అనలేను. అంత విధిగా నన్ను కన్విన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నేను సబ్మిట్ చేసుకున్నాను. అయితే నా పోర్షన్ వచ్చే లోపలికి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సాక్ష్యాల్లోని బక్సింగర్ సాక్ష్యం. ఓకే, దేవుడి మీద డిపెండ్ అయితే దేవుడు పోషిస్తాడు. అట్లా నేను ఫుల్ టైంకి వచ్చిన తర్వాత డిఫరెంట్ మీటింగ్స్కి వెళ్ళడం అయినా కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ కూడా లోట్ అంటే ఏంటో తెలియకుండా ఇప్పటికీ మేము ఇద్దరం బతికేస్తున్నాం అన్నమాట. అప్ అంటే మా ఇద్దరికి తెలియదు. మా మమ్మీ డాడీ నాన్నగారు ఉద్యోగం చేసినప్పుడే మమ్మీ దగ్గర ఈ మాటలు వినవండి, సర్దుకుపోవాలి, కొంచెం సర్దుకుపోవాలి. కానీ యేసు ప్రభుకి నా జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత సేవ విషయంలో మా ఇద్దరు సర్దుకుపోవడం అంటే ఏంటో తెలియదు. మా ప్రైజ్ లేడు నాన్న, అమ్మ చనిపోయిన తర్వాత క్రీస్తు మీద కొంత మీకు కోపమో ఇలాంటివి ఉన్నాయి కదా, తర్వాత మీరు క్రీస్తుని ఎలా అంగీకరించారు చెప్పండి. నా నైన్త్ అయ్యి సెలవుల్లో అమ్మ చనిపోయింది. చనిపోయినప్పుడు ఒక అన్నయ్య మీటింగ్ వెళ్ళింది, ఒకరు పెట్టారు. పెడితే అన్నయ్య చాలా బతిమలాడేవారు. కాకపోతే అమ్మ అంత ఆయన నిజమైంది, దేవుడు అయితే అమ్మని ఎందుకు చంపేస్తాడు అన్న క్వశ్చన్ అయితే నాకు వచ్చింది. మరి అన్నీ నమ్మాడు కదా, అన్ని ద్వారా అయినా ఆయన కాపాడాలి కదా అమ్మని అని నాకు జీజస్ మీద అసలు ఇష్టం ఉండేది కాదు. అయితే మీటింగ్కి వెళ్ళాను, నాకు ఇష్టం లేదు ఆ మీటింగ్కి వెళ్ళడం కూడా. కూర్చున్నాను కానీ నాకు వాళ్ళు చెప్తున్న మాటలు కూడా నాకు నమ్మబుద్ధి కాలేదు. చాలాసేపు నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. అక్కడే ఒక బైబిల్ స్టడీలా జరిగితే తప్పిపోయిన కుమార్ స్టోరీ చెప్పారు. దేవుని ప్రేమ చెప్పినప్పుడు ఆ కుమారుడు తనని ఎంత ద్వేషించినా కుమారుని ప్రేమిస్తానే ఉన్నాడు కదా. అయితే నాకు అప్పుడు ఆయన ప్రేమ అర్థమైంది, ఆయన ద్వేషించినా కూడా ఆయన ప్రేమిస్తాడని. ఎవరై నాకు అప్పుడు అర్థమైంది, మన కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టడానికి ఇష్టపడలే కదా, ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. మన కోసం అసలు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాలి అన్నీ ఆలోచించినప్పుడు ఈ నిజమైన దేవుడు అని నాకు అర్థమైంది. అప్పుడు నేను దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత నేను అంత బాగా చదివేదాన్ని కాదు, నా ఇంటర్లో కూడా ఫస్ట్ రావడం జరిగింది. తర్వాత ఆ కొన్ని రోజులకి నేను అలా చదువుతుండగా ఇంటర్లోకి వచ్చేటప్పటికి నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయినప్పుడు అన్నయ్య నన్ను అడిగారు, నువ్వు నాన్నగారు చనిపోవడం యాక్సెప్ట్ చేస్తావా అని. అంటే నేను అమ్మ చనిపోయినప్పుడు ఏమన్నానంటే దేవుడు లేడని అన్నాను. కానీ ఆ అమ్మ చనిపోయిన తర్వాత దేవుడు మా జీవితంలో చేస్తున్న పనులు చూసినప్పుడు నాన్నగారు లేకపోయినా దేవుడు మాతో ఉంటాడు, మాకు సపోర్ట్గా ఉంటాడు, మాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారని నాకు అర్థమైంది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నికి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు అన్నయ్య అన్నాడు, నేను కూడా ఏమన్నా అవుతే నువ్వు ఎలా ఫీల్ అవుతా అంటే, ఒకవేళ దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోవడం దేవుడి చిత్తమైతే ఓకే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే అమ్మ లేనప్పుడు పోషించిన దేవుడు, నాన్నగారు లేనప్పుడు పోషించిన దేవుడు నువ్వు లేనప్పుడు కూడా పోషిస్తాడు అన్న నమ్మకం నాకు వచ్చింది. నాకు లాస్ట్ అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు నేను ఈ ఫేస్ చేసిన లైఫ్లో పేరెంట్స్ లేకపోయినా బ్రతకగలం, కానీ దేవుడు లేకపోతే బ్రతకలేమని అర్థమైంది. ఎలా అంటే ఒక తినేసిన ప్లేటు పెంట మీద పాడేస్తే దానికి ఎలా విలువ ఉండదో, యేసుప్రభు లేని నా జీవితం కూడా అలా విలువ ఉండదని నాకు అర్థమైంది. చాలా చిన్న వయసు అయినా కానీ అనుభవపూర్వకమైన మాటలు మాట్లాడారు చెల్లి, నీకున్న విశ్వాసానికి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. తర్వాత మన విశ్వాసాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటే మనకి, దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనుషులను బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు, లేదా మన అపవాదితే శోధించబడతాం ఒకటప్పుడు, అలాంటప్పుడు బాగా మీరు బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? కొన్నిసార్లు అంటే కాలేజ్లో కొంతమంది సరిగ్గా మాట్లాడబడం, అంటే కొన్నిసార్లు నన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, కొన్నిసార్లు పేరెంట్స్ విషయంలోనే బాధపెట్టినప్పుడు నాకు బాధ వేసేది. కానీ నేను ఎప్పుడూ అన్నీ షేర్ చేసుకునేదాన్ని కాదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు రియల్గా ఆయన నాతో మాట్లాడేవాడు. నేను ఉన్నాను కదా ఈ లోకంలో, నీకు ఎవ్వరు లేరని ఎందుకు అనుకుంటున్నావు, అంతకంటే గొప్పవాడు నేను ఉన్నాను కదా, ప్రతి సిచ్యువేషన్లో నన్ను వాదార్చడం చూశాను. ఇప్పుడు అమ్మ నాన్నగారు చనిపోయిన కాంచి నేను ఒక్కసారి కూడా ఏడడం చూడలే. నాకెప్పుడు అమ్మ నాన్న లేరన్న ఫీలింగ్ లేకుండా దేవుడు నన్ను పెంచుతున్నాడు. ఒకవేళ ఎవరైనా నన్ను బాధ పెట్టినా కూడా ఆ బాధలు కూడా నాకు ఆ బాధ కలిగించకుండా నన్ను పోషిస్తున్నాడు. చాలా సంతోషం నాన్న. చెల్లి మీకు క్యాన్సర్ అని చెప్పింది, అది మీకు
ఎప్పుడు నిర్ధారణ అయింది, దాని తర్వాత మరి మీరు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి? కరెక్ట్గా నాన్నగారు చనిపోయి 1 ఇయర్ కాకముందే మాకు క్యాన్సర్ నిర్ధారణ అయింది అనమాట. అసలు ఎలా మేము ఫైండ్అవుట్ చేసుకున్నాం అంటే, జూన్ మొదటి వారంలో నేను మీటింగ్కి వెళ్ళి వచ్చి బాగా లేట్ అయిపోయిందని ఒక ఫ్రెండ్ ఇంట్లో స్టే చేయడం జరిగింది. టీషర్ట్ వేసుకుని నేను ఫుడ్ తింటా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ మిస్సెస్ వీళ్ళిద్దరు MBBS మాట వాళ్ళు, అన్నయ్య థైరాయిడ్ నాడ్యూల్ ఏంటంటే బయటికి కనిపిస్తుంది అని. వెంటనే తను ఫుడ్ తిన్న తర్వాత నా నెక్ని టచ్ చేసి, ఏంటి ఆశీర్వాద్ థైరాయిడ్ నాడ్యూల్ బయటికి కనిపిస్తుంది, థైరాయిడ్ ఉందంటే టెస్ట్కి వెళ్ళాం, నార్మల్ వచ్చింది అనమాట. థైరాయిడ్ టెస్ట్ నార్మల్గా ఉండి నాడ్యూల్ గ్రోత్ పెరుగుతుంది ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తే బాగుంటుంది ఆశీర్వాద్ అన్నప్పుడు, జూన్ 14 వరకు నాకు మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్ నుంచి నేను కాకినాడలో సత్యా స్కాన్కి వెళ్ళాను. అక్కడ స్కాన్ చేసిన తర్వాత గ్రోత్ కొంత ఎక్కువ ఉందని చెప్పినప్పుడు మళ్ళీ నేను నీడిల్ టెస్ట్కి వెళ్ళాను. నీడిల్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు గొంతుకులో నీడిల్ పొడిచి చూసినప్పుడు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వలేదు, అక్కడ మన బిలీవర్ ఒక అమ్మాయి ఉంది అన్న, రేపు కూడా ఒకసారి రండి అంట. అలా 3 సార్లు నీడిల్ టెస్ట్ చేయించిన తర్వాత ఇవ్వట్లేదు. అప్పుడు నేను చెప్పాను, ఏదైనా చెప్పండి, మేము ఇద్దరమే ఉన్నాం మా ఇంట్లో, మా పేరెంట్స్ లేరు కాబట్టి మీరు చెప్పాలన్నప్పుడు కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఆశీర్వాద్ అని మాట్లాడిందన్నమాట. మళ్ళీ 10 టైమ్స్ వెళ్ళాను నీడిల్ టెస్ట్కి నేను మళ్ళీ నిర్ధారణ కోసం, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, బిలేవర్స్ డాక్టర్స్, వాళ్ళు తను యాక్సెప్ట్ చేయలేకపోయారు అనమాట. నీకేంటి, ఎందుకంటే మమ్మీ పోయిన ఇంకా కొంతకాలంలో నాన్నగారు చనిపోవడం, వెంటనే నాకు ఇష్యూ రావడాన్ని బట్టి వాళ్ళు చాలా డౌట్గా ఉన్నప్పుడు 10th టైం జులై 1st అది థైరాయిడ్ క్యాన్సర్ అని మాకు బాధ ఏం వేయలేదు. అసలు విషయం ఏంటంటే నా ఫ్రెండ్ అన్బిలేవర్ తను జనరల్ సర్జన్, తను ఆ రిపోర్ట్ పట్టుకొని చాలా అక్షేసేసుకున్నాడు. చేసేసుకొని ఏంటి ఆశీర్వాద్ నీ లైఫ్లోని ఇలా జరగాల బాబోయ్ అన్నాడనమాట. అసలు అక్కడికి నేను అన్నాను, నో వర్రీ, వీఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్, నేను దేవుడి చేతుల్లో ఉన్నాను కాబట్టి నేను రేపు చనిపోతానని ఆయన నన్ను కాపాడగలడు అని ఇంటికి వెళ్ళి మేము ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. చెల్లికి ఆ విషయం చెప్పినప్పుడు దేవుడి మీద డిపెండ్ అవుదాం అన్నప్పుడు కీర్తన 45 వరకు మాతో మాట్లాడాడు. నాశనకరమైన గుంట నుంచి నేను మిమ్మల్ని లేవనెత్తి స్థుతికేత మీ నోట్ని పెడతాను. చెల్లిని ఫ్రెండ్ ఇంట్లో పెట్టి కొంతమంది బిలీవర్స్ తోటి నేను సర్జరీకి వెళ్ళడం జరిగింది. సర్జరీకి వెళ్ళే ముందు డాక్టర్స్ ఏం చెప్పారంటే, నీ వోకల్ కార్డ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు అని మాట్లాడారు. సేవకు వచ్చాను, నా వోకల్ నాకు చాలా ఇంపార్టెంట్, ఒకవేళ మాట వచ్చినా కూడా కొంతకాలం నువ్వు మోగగానే చేయాలి, లేకపోతే కొంత సైలెంట్గా మాట్లాడాల్సి వస్తుంది. చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాక్యం చెప్పడం, నాకు నేను మెంటల్లీ ప్రిపేర్ అయ్యాను, ప్రభా నాకు మాట రాకపోయినా నాకు రాతుంది, నువ్వు నాకు ఇచ్చిన తలపులు చేస్తానని. హాస్పిటల్కి వెళ్ళే ముందు విచిత్రం ఏంటంటే, మమ్మీ ఏ బెడ్ మీద అయితే చనిపోయిందో అదే బెడ్ మీద నన్ను పడుకోబెట్టారు అనమాట హాస్పిటల్లో. చాలా బతిమలాడాను వాళ్ళని, నాకు వేరే రూమ్ ఇవ్వండి అంటే అది ఒక్క బెడ్డే ఖాళీగా ఉందని చెప్పారు. చాలా ఎమోషనల్ ట్రామాకి వెళ్ళినట్లు అనిపించింది. అప్పటి దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, కానీ ఏ బెడ్ మీద అమ్మ చనిపోయిందో అదే బెడ్ మీద నన్ను పడుకోబెట్టి మార్నింగ్ సర్జరీ అన్నప్పుడు చాలా తెలియదు, ఒక్క వచ్చేసింది. కానీ అన్నిసార్లు హిస్టరీ రిపీట్ అవ్వాలని లేదు కదా అని అనిపించింది నాకు. మార్నింగ్ 6 o'clock సర్జరీ అని చెప్పినప్పుడు చాలా దుఃఖం వస్తుంది, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇమ్మానుయేల్ దేవుడు అనే విషయం ఫ్రీక్వెంట్లీ నాకు ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాడు మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుడు వాక్యం ద్వారా. అప్పుడు నా ఫ్రెండ్ని అడిగాను, ఒక పాట పాడతాను రికార్డ్ చేస్తావు అన్నప్పుడు పాడుకున్న పాట ఏంటంటే, సింహాల బోనైనను సంతోషంగా వెళ్ళి యెహోవా నీ నామం ఎంతో బలమైందని పాడుకొని స్ట్రక్చర్ ఎక్కేశాను. వితిన్ 24 అవర్స్లో నేను నార్మల్గా మాట్లాడాను, వితిన్ 24 అవర్స్లో వితౌట్ ఎనీ హెల్ప్ నా వాక్యాన్ని నేను చదువుకోగలిగాను అనమాట. సర్జరీ తర్వాత డాక్టర్ గారు కూడా షాక్ అయ్యారు, ఇంత క్లియర్ వాయిస్ నేను ఎక్కడా చూడలేదు ఆశీర్వాద్ సర్జరీ తర్వాత. వితిన్ 1 వీక్లో నా ఫుడ్ నేనే ఫీడింగ్ చేసుకుని తినగలిగా దేవుడు సాయం చేశాడు. అది రియల్లీ మాకు అంటే నేను పరిచర్యకి వెళ్ళి వచ్చి అలసిపోయిన రోజు నాకు తెలిసేమో కానీ థైరాయిడ్ సర్జరీకి వెళ్ళి నేను అలసిపోవడం చూడలేదు అనమాట. సో లిటరలీ గాడ్స్ ప్రెజెన్స్ నేను అక్కడ చూడడం నేను చూడ జరిగింది. అంతా బాగుంది, డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఎర్లీ స్టేజ్లో నేను ఫైండ్అవుట్ చేసుకున్నా కాబట్టి రేడియేషన్స్కి వెళ్ళే ఆపర్చునిటీ లేదని చెప్పినప్పుడు మేము చాలా బిందాస్గానే ఉన్నాం, ఎందుకంటే అంతా అయిపోయింది బాగున్నామని. కరెక్ట్గా నాన్నగారు ఏ రోజు చనిపోయారో అదే రోజు 1 ఇయర్కి బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, నాకు 2nd stage ఉంది, కొంత రెమనెంట్ నీ గొంతుకులో ఉంది కాబట్టి నువ్వు రేడియేషన్స్కి వెళ్ళాలని. అప్పుడు దాకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, కొలాప్స్ అయిపోయాను అనమాట. అంటే రేడియేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అది. ప్రార్థన చేసుకొని, ఏంటి ప్రభా రేడియేషన్స్ ఏంటి, హైదరాబాద్లో నాకు ఎవరు తెలుసు, తెలియదు కదా అసలు అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు వాక్యానికి వెళ్ళి, ప్రభా నువ్వు నాతో మాట్లాడితేనే కానీ నాకు ఈ బాధ తగ్గేలేదు అన్నప్పుడు ఇవ చూసాను అని మాట్లాడాడు. నువ్వు ఈ పరిస్థితుల గుండా వెళ్ళడాన్ని బట్టి నువ్వు నా నామాన్ని మహిమకరంగా ఉంటావు అని ఎడలో సెల్ ద్వారా మాట్లాడిన తర్వాత కొలే ట్యాప్ కట్టేసినట్లుగా నా బాధ ఆగిపోయింది అనమాట. అసలు ఒక్కడినే జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. డాక్టర్ గారిని కలిసిన తర్వాత డాక్టర్ చిన్నబాబు గారిని మీట్ అయ్యాను అనమాట. ఆయన ఏషియాలో 2nd doctor క్యాన్సర్లో. ఆయన నన్ను చూసి, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ ఆశీర్వాద్, నీకేం లేదు, ఏదో దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాలని లైఫ్లో ఎలా చేశాడు అంతే, డాక్టర్ అయ్యి ఉండి ఆయన, నీకేం లేదు. ఆయన క్రిస్టియనా?
విషయం డాక్టర్ అనమాట. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, నీ కోసం ప్రార్థన చేస్తాను పంపించాను. దేవుడు మళ్ళీ నాతో గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కీర్తన 40 నేను నాశనకరణ గుంట నుంచి నేను లేవనెత్తి స్తుతిగీతం నీ నోట పెడతానన్నప్పుడు ఆ రాత్రి కంటిన్యూస్గా పాటలు పాడుతూనే ఉన్నాను అనమాట. అసలు చాలా మంది ఏమనుకున్నారంటే, నేను థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు బిలేవర్స్ కూడా చెల్లికి పెళ్లి చేసాయి, చెల్లిని సెటిల్ చేసాయి, ఇంకా అమ్మా నాన్న లేకపోతే నాన్నమ్మ తాతగారు వాళ్ళంతా కూడా ఎంగేజ్ లోనే చనిపోయారు వాళ్ళంతా కూడా. బట్ కానీ నాకేమనిపించేది అంటే, దేవుడు నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి నేనేం చనిపోను. మా డాక్టర్ గారు ఇప్పటికీ షాక్ అవుతారు, నా హిస్టరీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న అబ్బాయి ఇంత హెల్దీగా తిరగడం నాకు తెలియదు ఆశ్రవా 6 మంత్స్. రీసెంట్గా రిపోర్ట్స్కి వెళ్తే అన్నీ నార్మల్ వచ్చినాయి. ఆఫ్టర్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ తర్వాత 11 మంది నాలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు అనమాట. ఇదే పరిస్థితులు వెళ్తున్నా పరిస్థితులు గుండె వెళ్తున్నాం. చాలా అంటే ఇప్పుడు మొత్తం క్లియర్ క్యాన్సర్ అంత ఏం లేదు. మమ్మీ పోయిన తర్వాత కొంత దేవుడు ఇన్వాల్వ్మెంట్ మా లైఫ్ లో గుర్తించగలిగాం. ఫాదర్ పోయిన తర్వాత దేవుడు ఇన్వాల్వ్మెంట్ ని ఇంకా బాగా చూడడం నేర్చుకున్నాం. థైరాయిడ్ క్యాన్సర్ నా లైఫ్ లోకి ఎలా అయిన తర్వాత కంప్లీట్ గాడ్ ప్రెజెన్స్ మా లైఫ్ లో మేము చూడగలిగాం. మాకే ఎందుకు ఇలా జరిగిందనే మాటలు మాకు రాలేదన్నమాట. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, ఆయన చాలా పర్ఫెక్ట్, ఆయనకి గ్రేట్ ప్లాన్స్ ఉంటాయి మా లైఫ్ లో. అందుకేదో మమ్మల్ని ట్రైన్ చేస్తున్నాడని మాకు అర్థమైంది అనమాట. ఒక అంకుల్ వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు, అంకుల్ నో వర్రీస్ లేవు, వర్రీ పడడానికి ఏం లేదు మా ప్రాసెస్ లో. రూత్ జీవితంలో అన్ని పోవడాన్ని బట్టి బోయాజ్ వచ్చాడు, మా జీవితంలో మా అమ్మ నాన్నని పోవడాన్ని బట్టి ఏసై వచ్చాడు. అమ్మా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఒక్కలే కదా అని చెప్పేసి, మరి ఆడపిల్ల అని చెప్పి మీకు ఏదన్నా ఆదరించడం గానీ మీ బంధువులు గానీ ఎవరన్నా చేశారా మీకు అలాగా? ఫోన్ లో మాట్లాడేవారన్నా, ఫోన్ చేసేవారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే మాకు అంతేం ఆదరణ దొరకలేదు. అంటే కొన్నిసార్లు పేరెంట్స్ మీ వల్ల చనిపోయారు అలా మాటల వల్ల అని అన్నప్పుడు నాకు బాధేసింది. చుట్టాల నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఇంకెవరి నుంచి మాకు అంత ఆదరణ అయితే లేదు. ఓన్లీ ఒక దేవుడు వలన మాత్రమే మేము ఇలా ఉండగలిగినాం. అసలు ఎవరు కూడా ఇంటికి ఆహ్వానించలేదా రామ్మ ఈ రోజు రానిక్కడరా? మామూలుగా పిలిచేవారు ఉండేదాన్ని, కాకపోతే నాకు వాళ్ళ ఇందరు ఉన్నంతసేపు అంత అలా ఏం అనిపించేది కాదు. వాళ్ళకైనా వాళ్ళ ఇంట్లో అయినా ఎన్ని రోజులు ఉండగలను అంటే, మా బాబాయ్ వాళ్ళు అమ్మ నాన్న అమ్మ చనిపోయిన తర్వాత నన్ను తీసుకొని వెళ్ళిపోతానన్నారు. అయితే నేను రానన్నాను. తర్వాత మళ్ళీ నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతానన్నారు. ఇప్పుడు నేను అన్నాను, ఎందుకంటే అన్నయ్యే ఉన్నాడు, ఇంకా అన్నీని నేను వదిలేస్తే ఇంకా ఒంటరోడు అయిపోతానన్న ఫీలింగ్ నాకుండి నేను అన్నీతోటే ఉన్నాను. కాకపోతే ఎవరైనా అనుకుంటారు ఏమని అనుకుంటారంటే, ఆడపిల్ల కదా అతనికి పర్సనల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఎవరు చూస్తారో అనుకుంటారు. కానీ ఇప్పటికి వచ్చి నాకు ఆ ఫీలింగ్ అయితే లేదు, నాతో ఒక అమ్మ ఉన్నట్లుగా ఫీలింగ్ అయ్యానమాట. ఇప్పుడు కూడా నేను ఆడపిల్లను కదా, నాకు ఎవరైనా తోడుంటే బాగున్నన్న ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే దేవుడు నన్ను అంత అలా పోషిస్తున్నాడు కాబట్టి. నాకు ఏమైపోయినా కూడా ఫస్ట్ నేను అన్నీని అడగను, ఫస్ట్ దేవుడు చెప్తాను ఆ ప్రాబ్లం, తర్వాత నేను అన్నీ అడుగుతాను. అంటే నాకు అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు అన్నీ నాకు చెప్పాడు, ఎలా కొనగలను నువ్వు నన్ను అడిగితే, నాకైనా దేవుడు ఇచ్చిన దేవుడు ఇస్తాడు కదా అని అన్నప్పుడు నేను అన్నీని అడగడం మానేసి దేవుడిని అడిగాను. తర్వాత మీ కాలేజీలో కానీ లేదా మీకున్న ఫ్రెండ్స్ విషయాల్లో కానీ మీ ప్రవర్తన బట్టి లేదా మీకున్న పరిస్థితిని బట్టి దేవుని వద్దకు వచ్చిన వారు ఎవరన్నా ఉన్నారా నాన్న? కొంతమంది అడిగారన్నమాట, మీ ఇంట్లో ఎలాగా పోషింపబడతారు, ఏంటి మీకు ఎవరు సపోర్ట్ లేరు కదా, మరి మీకు ఎలాగా అని కొన్నిసార్లు అడిగినప్పుడు నేను ఎలాగా అని చెప్పాను. నేను ఇంకా రక్షింపబడ్డాను, రక్షింపబడ్డ తర్వాత మాకు ఏమీ సపోర్ట్ లేదు, కానీ దేవుడే నాకు ప్రతీదీ, ఏం అవసరమైనా ప్రతీదీ దేవుడే ఇస్తాడు అన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు నా సాక్ష్యం ద్వారా దేవుని తెలుసుకున్నారు. అలాగే నేను మొన్న ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా ఏడ్ చేసి, నీ ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఒక అమ్మాయికి అయితే తనకి నాన్నగారు లేరు, అయితే తను కూడా విని నేను కూడా ఇలా ఉండాలని తను నేర్చుకున్నాను అని చెప్పింది. చెప్పింది చాలా సంతోషం నాన్న. అయితే ఇప్పుడు నువ్వు ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ చదువుకున్నావు? పిఆర్ కాలేజ్. పిఆర్ కాలేజ్ చదువుకో. మా కాలేజ్ లో కూడా బైబిల్ స్టడీ స్టార్ట్ చేస్తున్నావా? చేసాం. మీరే చేసారా? ఎవరు లీడ్ చేస్తున్నారు? ఒక అక్క వచ్చి లీడ్ చేస్తారు. మీరు అంటే ఫ్యూచర్ లో ఏం అవ్వాలి అనుకుంటున్నావు నాన్న? అంటే దేవుని సేవ అనుకుంటున్నావు, అంటే నీకంటూ ఒక ప్లాన్ ఉంటది కదా? కాకపోతే నాకు ఒక కోరిక అయితే ఉన్నది, నాకులాగే పేరెంట్స్ లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ నేనైతే ఆదరించలేను, కానీ నేను ఒకవేళ జాబ్ చేస్తే
ఇద్దరు ముగ్గురు నా వంతు నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను. అంటే నీకు వ్యక్తిగతమైన కోరిక, కానీ దేవుని చిత్తం ఏంటో ఇంకా మనకి తెలియదు కాబట్టి దేవుడు నీకున్న ఆ మంచి తలంపును బట్టి ఇద్దరు ముగ్గురు అనుకుంటున్నావు. అది 2-3 వేల మంది కూడా కావచ్చు, అది దేవుని ఏర్పాటు. దేవుని చాలా సంతోషం నాన్న. పరిచర్య అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎవాంజలిస్ట్ గానే వెళుతున్నారా లేదన్నా ఒక సంఘం ఏమన్నా ఉందా? యాక్చువల్గా నాకు దేవుడు ఇచ్చిన కాల్ ఎవాంజలిస్ట్ అండి. చర్చ్ స్టూడెంట్ యూత్ నాకు చాలా పడ్డాయి. వాళ్ళ మధ్య తిరగడం, బైబిల్ స్టడీస్కి వెళ్ళడం, కాలేజెస్లో బైబిల్ స్టడీస్, ఇలా అనమాట. అసలు స్టూడెంట్సే వాళ్ళు డిఫరెంట్ చర్చెస్కి వెళ్తున్నప్పుడు పలానా అన్న చక్కగా మాట్లాడతాడు అని చెప్పి వాళ్ళే నాకు ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అనమాట. ఆంధ్ర తెలంగాణలో డిఫరెంట్ ప్లేసెస్ తిరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అనమాట ఇప్పటికీ. సో ఆన్లైన్ బైబిల్ స్టడీ కూడా ఒకటి నేను కండక్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ చర్చెస్కి వెళ్ళినప్పుడు మాకు యేసుప్రభు వాళ్ళు కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అన్న మాకు మీతో ఫెలోషిప్ కావాలి, మాకు కొంచెం బైబిల్ స్టడీస్ కావాలన్నప్పుడు అలాంటి వాళ్ళకి నేను రన్ చేస్తూ ఉన్నాను అనమాట. అయితే మీకంటూ సొంత ఆస్తి ఏమి లేదు కదా, ఒక ఇల్లు కానీ అసలు ఏమీ లేదు, కేవలం దేవుని పాదాలే. అంటే ముందే భవిష్యత్ జ్ఞానంలో చూసేసాడు ఆయన మా జీవితంలో, మా తల్లిదండ్రులు చనిపోతారు, పిల్లలు అనాథలు అయిపోతారు, వీళ్ళకి తోడు కావాలన్నట్లు మా జీవితంలో ఇన్వాల్వ్ అయిపోయి పనిచేయడం అన్నకు అదే అనిపిస్తుంది అనమాట. అసలు కొన్నిసార్లు నా నీడను వదిలేయచ్చు, కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళు కూడా, మా మమ్మీ మా ఫాదర్ మమ్మల్ని ఎంత గారభంగా పెంచారో వాళ్ళు కూడా మరణం వచ్చినప్పుడు వెళ్ళిపోయారు. బట్ దేవుడు ఒక్కడే విడిచిపెట్టిన వాడని మాకు అర్థమైనప్పుడు లిటరలీ మేము చాలా బ్లెస్డ్ అనుకుంటే యేసుప్రభుని కలిగి ఉండడానికి బట్టి. అసలు చాలా సంతోషం అండి. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి మా తమ్ముళ్ళకి చెల్లెలకి నేను ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మనకు అన్నీ ఉన్నప్పటికీ తల్లిదండ్రి సరైన పోషణ విద్య అన్నీ ఉన్నప్పటికీ ఈ రోజుల్లో మనం చేసే ఒకే ఒక పని ఫోన్తో గడపడం లేదా ఫ్రెండ్స్తో గడపడం. నిజంగా తమ్ముడు సాక్ష్యం, చెల్లి సాక్ష్యం విన్నప్పుడు వారి విశ్వాసం ద్వారా మనం ఎంతగానో నేర్చుకోవచ్చని నేను అనుకుంటూ ఉన్నాను. వీరు ఏమీ లేకపోయినప్పటికీ కూడా కేవలం దేవుడి మీద ఆధారపడి ఎంతో సంతోషంగా ముఖ్యంగా విశ్వాసంలో కొనసాగుతూ ఈ కాలంలో అంటే ఈ లోకం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని వాటన్నిటిని అధిగమించి మరి ప్రభు కోసం వారు నిలబడి ప్రభు కోసం ఏదైనా చేయాలని ఆశపడుతున్న మరి చిన్నబడ్డల్ని మీరు మనందరం ఒకసారి చూసి ఎంతగానో మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. మరి వీరి కొరకు మీరు ప్రార్థన చేయండి, మరి చెల్లి అలాగే తమ్ముడు కొరకు మీరు ప్రార్థన చేయండి. చెల్లి మరి తన చదువుతూ ఉంది, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. తమ్ముడు దేవుని సేవలో మరి ఒక సువార్త సేవకుడిగా ఎవాంజలిస్ట్గా వారు ఉన్నారు. తమ్ముడు ఎవరైనా పిలిస్తే మీరు వెళ్తారా? వెళ్తాం. మీరు తమ్ముడితో మీరు మాట్లాడచ్చు. చాలా సంతోషం తమ్ముడు. ఇంత చిన్న వయసులో దేవుడు మీకు అనేకమైన మార్గాలు గుండా తీసుకువెళ్ళి దేవుడు విశ్వాసం మీకు నేర్పించారు. అది నిజంగా దేవుని కృప, అది అందరికీ దొరకదు. విశ్వాసం ఉంది అంటే విశ్వాసం అనుకుంటాం, కానీ అమలు పరిచినప్పుడే అది గెలిచినప్పుడే అది నిజమైన విశ్వాసంగా ఉంటుంది. మీ జీవితంలో దేవుడు తన దేవుని చిత్తం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా నెరవేర్చుకోవాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ప్రైజ్ లెటర్ తల్లి.